ఏపీలో రేపటి నుండి సీనియర్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు అన్ని విధులను బహిష్కరించనున్నారు. ఆరోగ్య బీమా ఎక్స్గ్రేషియా కల్పించాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కోవిడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆసుపత్రులలో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలని, స్టేఫండ్లో టీడీఎస్ కట్ చేయకూడదనే డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. కరోనా విధులు సైతం బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. ఏపీలో రేపటి నుండి సీనియర్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు అన్ని విధులను బహిష్కరించనున్నారు. ఆరోగ్య బీమా ఎక్స్గ్రేషియా కల్పించాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కోవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆసుపత్రులలో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలని, స్టేఫండ్లో టీడీఎస్ కట్ చేయకూడదనే డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. కరోనా విధులు సైతం బహిష్కరిస్తామని జూడాలు హెచ్చరించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. అంటే ప్రత్యక్ష ఏపీ ప్రభుత్వానికి నిన్న సాయంత్రం సన్మ నోటీస్ అనేది సీనియర్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి 12వ తారీఖు వరకు ఈ సమ్మెను చేపడతామని చెప్పి ముందస్తుగానే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. 4 రోజులకు సంబంధించి సమ్మెకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా ముందుగానే ప్రకటించారు. రేపు కోవిడ్ కి సంబంధం లేని విధులను బహిష్కరణ చేయడం, ఎల్లుండి కోవిడ్ సంబంధిత విధులను బహిష్కరించడం, 11వ తేదీన కోవిడ్ సంబంధం లేని అత్యవసర విధులను బహిష్కరించడం, 12వ తేదీన కోవిడ్ సంబంధిత అత్యవసర సేవలను విధులను అయితే బహిష్కరించడం ఇస్తామని చెప్పి ఈ సమ్మె ద్వారా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి అయితే ప్రభుత్వానికి ముందస్తు నోటీసులు ఇవ్వడం జరిగింది. తమ న్యాయమైనటువంటి డిమాండ్లపై ప్రభుత్వమే వెంటనే స్పందించాలని చెప్పి సీనియర్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్ లో ఆరోగ్య బీమా ఎక్స్గ్రేషియా కల్పించాలని డాక్టర్లు కోరుతున్నారు. సీనియర్ జూనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కోవిడ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పెంచాలన్న డిమాండ్ కూడా విధిస్తున్నారు. స్టైపండ్ లో టీడీఎఫ్ కట్ చేయకూడదని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వీరి డిమాండ్లకు ఇప్పటివరకు అయితే స్పందించలేదు. ప్రభుత్వం స్పందించినటువంటి కారణంగా రేపు ఉదయం నుంచే సమ్మెలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ లోపలనే ఒకవేళ కోవిడ్ పేషెంట్స్ లో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటే ఆసుపత్రుల్లో కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వీరి డిమాండ్లకు అంగీకరించి ప్రభుత్వం అంగీకరిస్తే సమ్మె అనేది నిలిపిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం స్పందన లేనటువంటి కారణంగా రేపటి నుంచి అయితే ఈ సమ్మెను చేపట్టేందుకు సీనియర్ వైద్యులు జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు అయితే సమ్మెకైతే వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. రైట్ గణేష్, థ్యాంక్ యూ.